హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేవీవే తెలుగు ఛానల్. నా పేరు ఉమా. ఈరోజు మనం ఎంత రుచికరమైన కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక 4-5 ఎండుమిరపకాయలను తీసుకొని ఈ మూడింటిని కలిపి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీరు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా మీరు వేయిన తర్వాత వేపిన శనగపప్పు తీసుకొని వేపిన శనగపప్పును కూడా ఈ ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వీటిల్లోనే కలిపి ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీరు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే కొంచెం మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా మీరు కలుపుతూ ఉంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారించిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని వేసుకోవాలి. దీంతోపాటు కొబ్బరికాయ ముక్కలను కూడా తీసుకొని వేసుకోవాలండి. అలానే కొంచెం రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మీరు మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని మీరు ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ప్యాన్ ఉందంటే అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకోవాలండి. ఇలా కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు ఈ రెండింటిని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై అయింది కదండి, దీన్ని కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న చట్నీ ఉంది కదా, ఆ చట్నీలోని ఈ పోపును మనం అందులో వేసుకుందాము. ఇప్పుడు ఇలా ఆ చట్నీలో ఈ పోపును వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మన కొబ్బరి చట్నీ తయారైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.